తెలుగులో ఎంట్రీ ఇచ్చి కొంతకాలానికి చాలా మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ సమంత. తర్వాత తెలుగువాడైన ఆకినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్యను ప్రేమించి వివాహం ఆడింది. ఆమె తెలుగుంటి కోళ్ళగా తెలుగు వారికి మరింత దగ్గరైంది. అయితే ఎవరు ఊహించని విధంగా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఆ తర్వాత చేస్తున్న అన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె చేస్తున్న ప్రతి వ్యాఖ్య, పోస్ట్ చేస్తున్న ప్రతి ఫోటో కూడా వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా కాశ్మీర్ లో ఉన్న ఆమె కాశ్మీర్ గురించి పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ఋతుప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు, తెలుగులో ఏమాయా చేసేవే అంటూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాలో భాగమైంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకుంది. తెలుగులో క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్యం సమంత విడిపోతున్నారంటూ 2021 సంవత్సరంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి ఊతమిస్తూ వారు కూడా తాము విడాకులు తీసుకున్నామని అధికారికంగా ప్రకటించారు. వారి విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది వెంటనే వైరల్ అవుతోంది. ఆమె కూడా సోషల్ మీడియాలో అర్థమయ్యే అవ్వకుండా తన బాధను వ్యక్తం చేస్తూ అనేక రకాలైన కొటేషన్లు కూడా షేర్ చేస్తూ చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పటికప్పుడు అర్థం కాని కొటేషన్లు షేర్ చేస్తూ ఉండే ఆమె తాజాగా మాత్రం కాశ్మీర్ అందాలను అభివర్ణిస్తూ కాశ్మీర్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటంటే సమంత విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ కి వెళ్లారు. అక్కడే సమంత పుట్టినరోజు వేడుకలను కూడా సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించింది. అయితే ఎట్టకేలకు ఆమె కాశ్మీర్ విడిచి హైదరాబాద్ వచ్చేసిన సమయం ఏర్పడింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్లు ఇప్పటికే ఈ సినిమా యూనిట్ అధికారికంగా కూడా ప్రకటించింది. మళ్లీ కాశ్మీర్ లో షూటింగ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ కాశ్మీర్ తో తనకున్న అనుబంధాన్ని సమంత పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కాశ్మీర్ వెళ్లినప్పటి నుంచి అక్కడి ప్రకృతి అందాలను అక్కడి జీవన విధానాలను కెమెరాలో బంధించి వాటిని అభిమానులతో షేర్ చేసుకుంటూ సమంత ఆసక్తిని రేకెత్తించింది. కాశ్మీర్ ని ఎప్పుడు తలుచుకున్నా కూడా తన హృదయంలో ప్రశాంతతతో కూడిన చిరునవ్వు విరబూస్తుందని చెప్పుకొచ్చింది. కాశ్మీర్ మీద ఎంతో ప్రేమతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాయ్ హలో, అందరికి నమస్కారం, నేను మీ గాయత్రి. ఆర్కే 9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ. ఆర్కే 9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన ఆర్కే 9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హలో గైస్, ఆశిమీ గారు. ఆర్కే 9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను డాలియా. ఆర్కే 9 ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.